నే నీతో జరంత మాట్లాడాలి. చెప్పిడిది నీకే. ఎంతో తెలియని దూరం ఎదురెదురే ఉంటున్నా, ఏమో నింగి నేనా కలవవు ఏ వేళ, ఏదో తెలియని భారం సాగేదారుల్లోనా, పగలు సిరి వెన్నెలనే ప్రియమైన శత్రువులా. అమ్మా, నీకెన్నిసార్లు చెప్పాలి నువ్వు నాతో మాట్లాడొద్దని? ఇదే లాస్ట్ మళ్ళా. ఇంకెప్పుడు నాకు ఫోన్ గేమ్ చేయకు. నా బిడ్డ నాకు ఫోన్ చేయకుండే నన్ను పగదాన్ని లెక్క చూస్తోంది. నీకెన్నిసార్లు చెప్పానే చెప్పుడు మాటలు వినొద్దు అని, నా మాట లెక్క చేశావా? ఇప్పుడు ఏడ్చి ఏం లాభం? కన్న కూతురుతో నాలుగు మాటలు మాట్లాడలేని స్థితికొచ్చావు. ఏం సాధించావు? కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప. పక్కింట్లో పాడగడుతుంటే పండగ చేసుకునే రోజులే ఇవి. అలాంటిది ఆ దుర్గ మనకి మంచి చేస్తుందని ఎలా నమ్మావు? నాకు తెలియక అడుగుతున్నాను, భరత్తో పెళ్ళంటే ఇష్టం లేని మన బిడ్డ ఆ ఇంటి మీద గౌరవంతో, కట్టిన తాళి మీద నమ్మకంతో అక్కడ కట్టుబడి ఉంది. కూతురు సంసారం సుఖంగా ఉండాలని కోరుకునే తల్లి మాత్రం అల్లుణ్ణి అవమానిస్తూ, ఆ ఇంటి మనుషుల మీద ద్వేషం పెంచుకుంటూ, ఇదెక్కడ న్యాయమే? పరాయి వాళ్ళ మాటలు నమ్మకుండా పిల్లనిచ్చిన ఇంటిని నమ్ము, ఆ ఇంటి మనుషుల్ని నమ్ము. లేదంటే కన్న కూతురు నిన్ను కన్నెత్తి చూడని దౌర్భాగ్యురాలు అవుతావు. గుర్తుంచుకో. ఏంటి సార్ మంచి హుషారు మీద ఉన్నట్టున్నారు? కొంపదీసి కోటి రూపాయల లాటరీ ఏమైనా తగిలిందా ఏంటి? ఎస్, తగిలింది. కాకపోతే ఆ లాటరీ క్యాష్ రూపంలో ఉండదు, ఈ కాంత రూపంలో. నెల రోజుల క్రితమే గొప్ప లాటరీ తగిలింది. ఎన్ని కోట్లైనా ఈ మగువుకి సరిరావు. దీనికేం తక్కువ లేదు. మరి దేనికి తక్కువైందో చెప్పు బేబీ, సరిచేద్దాం. అంత అదృష్టం నాకెక్కడిది గాని, ఇంతకీ సార్ ఎక్కడికెళ్తున్నారో? మంచి జోష్ లో ఉన్నారు, టిప్ టాప్ గా తయారవుతున్నారు. ఇంకెక్కడికి? షాప్ కి. అలా షాప్ కెళ్ళి ఓ నాలుగింటి దాకా షాప్ లో ఉండి, ఐదింటికి బయటికెళ్ళి, ఆరింటికి మూర మల్లెపూలు తీసుకుని, ఏడింటికి
నీ కౌగిట్లో వాలిపోతాను. ఇకప్పటినుంచి ఈ అమ్మాయి గారి ఏకాంత సేవలో గడుపుతారు ఈ అబ్బాయి గారు. అప్పటిదాకా నేనేం చేయాలి? ఈగలు తోలుకుంటూ ఉండాలా? అక్కర్లేదు, ఇక నుంచి నీకు ఆ శ్రమ ఉండదు. వచ్చేటప్పుడు ఈగల్ని చంపే స్ప్రే తీసుకొస్తాను, ఓకేనా? ఈగల మంది ఎందుకు? కాస్త ఎలుకల మంది తీసుకురా, తినిచేస్తాను. సైలు, అంత ఎక్స్ప్రెషన్ ఇవ్వకు.